ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో డబ్బు దొరకడం జరిగిందని 5 కోట్లు రూపాయలు కానీ, అది ప్రణీత్ రెడ్డి గారి డబ్బు అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు హవాలా చేస్తున్నారని చెప్పేసి, ఆయన అటవీ శాఖ మినిస్టర్గా ఉండి గంధం చెక్కలు స్మగ్లింగ్ చేపిస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు హవాలా చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తారు? నాకు తెలిసి అది వాసనకి అంత ధైర్యం కూడా లేదు. అతను అట్లా చేసే వ్యక్తి కూడా కాదు. లాస్ట్ టైము టీడీపీ వాళ్ళే వాళ్ళ వ్యాన్లోనే, హెరిటేజ్ వ్యాన్లోనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు, అది అందరికీ తెలిసిందే. బట్ వాళ్ళే ఈరోజు అవతల వాళ్ళ మీద గుడ్డగాలు చేస్తున్నారంటే అది కామెడీగా ఉంది. తప్పు చేసిన వాళ్ళు ఒకరు, అవతల మీద గుడ్డగాలు చేస్తుందేమో ఇంకొకరి మీద. నాకు తెలిసి అతను బాలు అనే వ్యక్తి అని చెప్పి నాయి అని చెప్పి అతను ఒప్పుకున్నాడు. బట్ అట్లాంటప్పుడు దానికి వాళ్ళు వేసే వచ్చినా కరెక్ట్ కాదు. ఇప్పుడు చూస్తేనా, నా లోకేష్ బాబు గారు ఏదైతే టీం ఉందో సోషల్ మీడియా టీము, వాళ్ళు విపరీతంగా వైసీపీ నాయకుల మీద ట్వీట్లు చేయటాలు, ట్రోల్ చేయటాలు ఇట్లా చేస్తూ ఉన్నారు కదా, దానిపై మీరు ఎలా స్పందిస్తారు? నారా లోకేష్కి ట్విట్ చేయటం అంటే అది అతనికి కామెడీగా ఉంటుంది, అది ఇంగ్లీష్లో కాబట్టి చేసేస్తాడు. అదేదో తెలుగులో చేయమంటే, లాస్ట్ టైం మంగళగిరినే మందలగిరి అని చెప్పి అన్నాడు. నాకు తెలిసి అతను మన స్టేట్లో ఉన్న కాన్స్టిట్యూన్సీ పేర్లే తెలుగులో రాయమంటేనే ఆయన వల్ల కాదు. అలాంటి వ్యక్తి ఒక వాసన మీద ట్విట్ చేసే శక్తి కూడా లేదు. ఆయన స్టేట్ ఎస్ నాకు తెలిసి వార్డు నెంబర్కి కూడా గెలవలేడు. అలాంటి వ్యక్తిని ట్విట్ చేయడం ఒక కుప్పు లాంటి వాడు. అతను అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, అవసరం లేనప్పుడు పక్కన వేయడం, అట్లాంటి వ్యక్తి. ఇప్పుడు చూస్తానా, నేను ట్విట్ చేస్తే, నారా లోకేష్ బాబు ట్విట్ చేస్తే వైసీపీ వాళ్ళు గజ గజ వణుకుతారు అంటున్నారు, దానికి మీరు ఎలా? అట్లాంటి పాయింట్ అక్కడ కూడా లేదండి. గజగజ వణికే పాయింట్ కూడా లేదు. ఇంతవరకు ఎవరు వణకలేదు. అతను అనుకోవడం అంతే, నేను ఇది నేను నన్ను చూస్తే భయపడతారు అది అని చెప్పి అంటే ఆయన లావును చూసి భయపడతారేమో, కానీ ఆయనకన్నా లావుగా ఉండేవారు చాలామంది ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఆయన ట్విట్ చేసి చేస్తే భయపడేంత ఇది అయితే ఎవరికైతే లేదు. అది ఆయన ఊహ అంతే. మేమేదో అధికారంలో ఉన్నప్పుడు మేము ట్విట్ చేసాము, మేము ఎట్లా చేసాము అట్లా చేసాము అనుకున్నాడు. వాళ్ళ అధికారం ఉంది, అది చెల్లింది. ఇప్పుడైతే నా అప్పటి నుంచే ఏమీ లేదు, అది ఆయన అనుకోవడం, ఆయన ఊహ వాడికేది. ఇప్పుడు చూసానా, టీచర్లో జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి పోటీ ఇస్తాడంటారు. వార్డు నెంబర్కి కూడా పోటీ చేయలేని వ్యక్తి ఒక అంత స్టేటస్ ఉన్న జగన్కి పోటీ చేయడం అంటే కామెడీగా ఉంది. వార్డు నెంబర్కి కూడా గెలవలేడు. లాస్ట్ టైం ఎమ్మెల్సీ వచ్చిందంటే అది ఎన్నుకొని చేసిన విధంగా, ఎందుకంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి డైరెక్ట్గానే ఎమ్మెల్సీ అవ్వగలిగాడు. ఇట్లాంటి ఇప్పుడైతే వార్డు నెంబర్ కూడా గెలవలేడు. అలాంటి వ్యక్తి నాకు తెలిసి వేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.